ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఈరోజు కాకినాడ జిల్లాలో కొనసాగబోతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో పాటు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఈరోజు చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకెళ్ళి విజయవాడ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి అయితే మధురపూడి విమానాశ్రయం అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే జగ్గంపేటలో ఉన్నటువంటి కోడూరు రంగారావు మైదానం ఏదైతే ఉందో ఆ మైదానంలో అయితే అక్కడ హెలికాప్టర్ ఏదైతే సిద్ధం చేసినటువంటి ఎలిపేట గ్రౌండ్కి అయితే అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే రోడ్ షో ద్వారా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ ప్రజాగల సభలో అయితే పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఈ ముఖ్యంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజాగళం సభలు అయితే ప్రతి చోట నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పటికీ అలాగే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను అయితే ఈరోజు భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎవరైతే జ్యోతులు నవీన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతేనో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అక్కడంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 3 గంటల ప్రాంతాలకైతే జగ్గంపేట అయితే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేరుకున్న తర్వాత అక్కడ కోడూరు రంగారావు మైదానంలో అక్కడ హెలికాప్టర్ ద్వారా అయితే దిగిన తర్వాత ఆయన రోడ్డు మార్గం అయితే రోడ్ షో ద్వారా అక్కడికి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సు మీద ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి సభలో భారీ బహిరంగ సభలో అయితే పాల్గొని ప్రత్యేకంగా ఈ ప్రజాగళం యాత్రలో అయితే ప్రధానంగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడబోతున్నారు మనం ప్రధానంగా చెప్పవచ్చు. అక్కడ నుంచి 3 గంటల నుంచి 4 గంటల 5 గంటల ప్రాంతం వరకు కూడా చంద్రబాబు జగ్గంపేట నియోజకవర్గంలోనే సభలోనే పాల్గొనబోతారు. అక్కడ నుంచి నేరుగా మనం ప్రధానంగా చూసుకుంటే మళ్ళీ తిరిగి హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 5 గంటల ప్రాంతానికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ బయలుదేరేందుకు కూడా చంద్రబాబు రూట్ మ్యాప్ అయితే విధంగా ఉందని ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనకు ప్రధానంగా చూసుకుంటే మరో పక్కన పవన్ కళ్యాణ్ కూడా పర్యటన మనం ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మరో పక్కన నిన్న నర్సాపురంలో సభలో వారాహి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా ఇంకైతే తీవ్ర జ్వరం అలసిపోయిన నేపథ్యంలో ఆయన తిరిగి పిఠాపురంలో ఉన్నటువంటి గృహానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. పిఠాపురంలోనే ప్రస్తుతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలోనే ఆయన రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తీవ్ర జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో రేపు అయితే ఎన్నికల నామినేషన్ అయితే పవన్ కళ్యాణ్ వేయాలి. కానీ ఈ నేపథ్యంలో ఆయనైతే ఈరోజు రాత్రి నర్సాపురం నుంచి రోడ్డు మార్గాన్ని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చేబ్రోలు తన గృహం ఏదైతే ఉందో ఆ గృహంలోనే రాత్రి రోడ్డు మార్గాన్ని రావడం అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజంతా రాత్రి నుంచి కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఈరోజు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ వెళ్తారా ఉంటారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తన తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన అయితే రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా చంద్రబాబు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ సభ్యులు ఉమ్మడి తూర్పు గోదావరిలో కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అందరికీ నమస్కారం. నేను జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, 22 తారీఖు అంటే రేపు రెండు గంటల 30 నిమిషాలకే గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం జగ్గంపేట కోడలిలో ప్రజాగణం సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరి సోదరి మనందరూ కూడా పార్టీ రహితంగా వచ్చి ఆ సభను విజయవంతం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ
జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సభను విజయవంతం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2.5కైనా హెలికాప్టర్లో వస్తారు కాబట్టి ఆ సమయానికే ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.